టీటీడీ చైర్మన్ గా మూడేళ్ల పాటు సాగు చేసుకున్న అదృష్టం కల్పించిన వెంకటేశ్వర స్వామికి నిరంతరం రుణపడి ఉంటారని చెప్తున్నారు టీటీడీ చైర్మన్ కన్నూరి బాబురాజు. దైవానుగ్రహంతో వచ్చిన ఈ పదవిని తాను ఇష్టపూర్వకంగానే ఉన్నాను, స్వామి అనుగ్రహానికి సంబంధించి చైర్మన్ గా రాజీనామా చేసే విషయంపై దైవానుగ్రహంతో వచ్చిన పదవిని వదులుకోనని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అందుబాటులోనే ఉంటాను, దానికి అనుగ్రహానికి వ్యతిరేకంగా నేను నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో అందుబాటులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మూడేళ్లుగా స్వామివారి సేవలు తరించారు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, దేశ స్థాయిలోనే మొత్తం మీకు ఒకటి గుర్తింపు ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు నడిచి వెళ్ళే వాళ్ళకి దర్శనం ఏంటి, దానికి ఒక ఫ్రీ లడ్డు. ఫ్రీ లడ్డు అంటే ఇంత దూరం నుంచి వచ్చినోడు ఒక 5 రూపాయలు పెట్టి లడ్డు కొనుక్కోలేడని కాదు, వాడిని గౌరవంగా ప్రసాదం. మన ఇంటికి ఎవరైనా వస్తారు అతిథులు, మనం ఏం లేకపోయినా కాళ్ళు కడుక్కుని ఇంత మంచినీళ్ళే మనం, అది మన సాంప్రదాయం ఏంటి. ఆడ మన మంచినీళ్ళ కోసం రాలేదు, మన భోజనం కోసం రాలేదు, ఆ ఊరి నుంచి మన ఇంటికి వచ్చిన వాడిని గౌరవించడానికి చేసే పని. ఈ ఏడా ఇంత భక్తులు ఇంత కష్టపడి ఎక్కడెక్కడి నుంచో వస్తామంటే మేము మిమ్మల్ని మేము గుర్తుంచుకున్నాం, మీ నడిచి వస్తున్నారనేది మా దృష్టిలో ఉంది అని చెప్పడానికి ఓ లడ్డు అని పెట్టారు. ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ లో లోకల్ దర్శనం కూడా మీ హయాంలో జరిగింది, స్థానికులు కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటారు మీ హయాంలో స్థానికుల దర్శనం అనేది కల్పించారు, దీని గురించి మీరు లోకల్ గా అంటే తిరుపతి వారికి ఏంటంటే మన ఎంత ఏ ఊరి నుంచి భక్తులు వచ్చినా తిరుపతి మన ఊరు, మన ఊర్లోంచి మన దర్శనానికి ఇబ్బంది అవుతుంది అని మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడినట్టుగా నా దృష్టికి వచ్చింది. అందుకని ప్రతి నెల మొదట మంగళవారం 5,000 మందికి ఉచిత దర్శనం అని పెట్టి కార్యక్రమం పెట్టాం. అదన్నీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి మాటలను తెలుసుకుని ఆ కార్యక్రమం చేశాము. అది 5,000 మంది కూడా అడ్వాన్స్ వాళ్ళు పాస్ ఇచ్చేస్తున్నారు, పేరు రాసి ఇచ్చేస్తున్నారు, వాళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నారు. టీటీడీ ఉద్యోగులకు కూడా మీరు ఎన్నో ఇళ్ల స్థల విషయంలో ఎంతో పోరాటం చేశారు, కానీ చివరి నిమిషంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఈ మూడేళ్లుగా చేసిన మీరు టీటీడీ చైర్మన్గా చేసిన కార్యక్రమాల్లో అదొక అసంతృప్తి అనేది మీద ఉంది, ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలం కేటాయించారు. నేను 1990లో టీటీడీ చైర్మన్గా ఉండగా నా ఎంప్లాయీస్కి 20 ఎకరాలు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ 20 ఎకరాలు ఇళ్ల స్థలాల్లో అందరూ ఇళ్లు కట్టుకున్నారు, ఇలా సుఖంగా ఉన్నారు. నేను మళ్ళీ చైర్మన్ అయిన తర్వాత ఈ ఎంప్లాయీస్కి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో 147 ఎకరాలు తీసుకుంటాం జరిగింది ఏంటి. పైగా వీళ్ళు ఇల్లు కట్టడానికి ఫ్లాట్లు కట్టడానికి 973 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ డిజైన్ చేశాము, దానికి అయ్యే ఖర్చులో 160% అంటే రూపాయలు 60% ఆ ఒక బిల్డింగ్ కట్టుకునే 973 స్క్వేర్ ఫీట్లో ఉన్న బిల్డింగ్కి మేము భరింతా ఉన్నాం. మేము భరింతా అని మాట అంటాం కాదు, 75 కోట్ల రూపాయలు బోర్డులో శాంక్షన్ చేసి రిజర్వ్ చేసి పక్కన పెట్టించాం ఏంటి. కాబట్టి ఈ ఎంప్లాయీస్ని ఎప్పుడూ ఎక్కడ వదిలిపెట్టలేదు, ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి. ఇక్కడ తిరిగి తిరిగి ఇల్లిన తర్వాత కొంప లేకపోతే ఇవాళ తిరుపతిలో ఇల్లు అంటే ఎంత కష్టం, ఎంత హౌస్ రెంట్ పెట్టుకుంటాడు, వీడికి ఇచ్చే జీతం మీద ఇవన్నీ ఆలోచించుకుని వాడు బాగుండాలి. ఈ ఎంప్లాయీ కూడా ఈ దేవస్థానంలో వచ్చిన భక్తుడి డబ్బులే మన జీతాలు కాబట్టి భక్తులు ప్రేమగా చూసుకోవాలని ఒకటే అడిగాను. భక్తులు అంటే మనకి భగవంతుతో సమానం, వాళ్ళని ప్రేమగా మాట్లాడాలి. భోంచేసే బాబు దర్శనం మెదటి అంటకుండా ఉంటే సరిపోదు. సార్, చివరిగా చెప్పండి సార్, మీరు దైవానుగ్రహంతో వచ్చిన పదవిని మీరు చివరి వరకు ఉండాలనుకుంటున్నారు, కానీ ఇవి కొంతమంది ఒక్కర భాషను చెప్పే రీతిలో చూస్తున్నారు, దీనికి మీరు చెప్పే సమాధానం ఏంటి సార్? ఒక్కరి భాష ఏమి లేదు ఇక్కడ, ప్రభుత్వ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు. థ్యాంక్ యూ సార్. టీటీడీ చైర్మన్గా ఎన్నో సంస్కరణలు శ్రీకారం చుట్టినటువంటి టీటీడీ చైర్మన్ కన్నూరి బాపురాజు, ప్రభుత్వ నిర్ణయం ఏదైతే తీసుకుంటుందో ఆగస్టు 24 వరకు ఉన్నటువంటి పదవిని చివరి వరకు ఉంటాను, రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఉదయ్తో విజయమూర్తి, ఎక్స్ప్రెస్ టీవీ, తిరుమల.